మున్సిపల్ ఉద్యోగ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కడప జిల్లా బద్దివేలు మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక పురపాలక సంఘ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి అనంతరం కమిషనర్కి వినతిపత్రం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా యూనియన్ పట్టణ కోశాధికారి కాలువ శివకుమార్, అలాగే భారత ప్రజాతంత్ర యువజన సమైక్య జిల్లాధ్యక్షులు ముడియం చిన్ని సంయుక్తంగా మాట్లాడుతూ స్థానిక పురపాలక సంఘంలో బకాయి ఉన్న 2024 ఫిబ్రవరి మాసపు వేతనం మంజూరు చేయాలని, పారిశుద్ధ్య విభాగ కార్మికులకు బకాయి ఉన్న 2024 జనవరి ఫిబ్రవరి మాసాల వృత్తి ఆరోగ్య భత్యం మంజూరు చేయాలని, అదనపు పారిశుద్ధ్య కార్మికులకు 2023 డిసెంబర్ 24 నుండి రావాల్సిన 2 నెలల బకాయి వేతనాలను మంజూరు చేయాలని, పారిశుద్ధ్య విభాగంలో చెత్త తరలించు వాహనములు మరమ్మతులకు పూర్తి స్థాయిలో చేయించాలని, ఇక చెత్త తరలించు వాహనాలకు గ్రూప్ ఇన్సూరెన్సులు చేయించాలని, వాహనముల మరమ్మతుల్లో జరుగుతున్న అవినీతి అక్రమాలను నివారించాలని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం పెరుగుతున్న పట్టణ జనాభా మరియు విస్తీర్ణం దృష్ట్యా పారిశుద్ధ్య విభాగ కార్మికులను పెంచి ప్రస్తుతం పనిచేస్తున్న కార్మికులపైన పనిభారం తగ్గించాలని, పారిశుద్ధ్యపు పనులు నిర్వహించుటకు అవసరమైన నాణ్యత కలిగిన పనిముట్లను సకాలంలో అందించాలని, విధులు నిర్వహిస్తూ మరణించిన కార్మికుల కుటుంబాలను న్యాయం చేయాలని అన్నారు. ఎన్నికలు దగ్గరలో ఉంది. ఈరోజు మున్సిపల్ కార్మికులు రోడ్డుపైన పరిస్థితే ప్రజలు తిరుగుబాటు ద్వారా ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలా, తక్షణమే పెండింగ్లో ఉన్నటువంటి జీతపత్యాలను ఇవ్వాలా, అదేవిధంగా కార్మికుల సంఖ్యను పెంచాలా, అవినీతి అధికారులను సస్పెండ్ చేయాలా, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కొత్తగా వచ్చినట్టు ఏదైతే మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఆఫీసులో జరిగిన అవినీతి పైన కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి అలాంటి అవినీతి అధికారులను కూడా సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా ఈరోజు తెలియజేస్తున్నాం. వీళ్ళు చేస్తున్నటువంటి పోరాటాలకు డివైఎఫ్ఐ సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఈ ఆఫీసులో జరిగినటువంటి ఏదైతే శానిటరీ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ పైన కూడా జిల్లా కలెక్టర్ గారికి ఆయన అవినీతి అక్రమాల పైన ప్రభుత్వము జారీ చేసింది. అట్లాగే రాష్ట్ర వ్యాప్త సమ్మె కాలాన్ని పనిదినాలుగా పరిగణిస్తూ వేతనాలు చెల్లించాలని చెప్పేసి జీవో సంఖ్య 17 జారీ చేసింది. అట్లాగే కార్మికులకి గతంలో ఇస్తున్నటువంటి 15,000 వేతనము, అట్లాగే 6,000 హెల్త్ అలవెన్స్ని కలిపి పూర్తిగా 21,000 వేతనం చెల్లించేదానికి జీవో సంఖ్య 36 చెల్లించినట్టు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రభుత్వం నుంచి ఎన్ని ఉత్తర్వులు జారీ చేసినా స్థానిక మున్సిపాలిటీలో ఏ ఒక్కటి కూడా నేటికి అమలు జరగినటువంటి పరిస్థితి ఉంది. పైపెచ్చు ఈరోజు 6వ తేదీ గడుస్తూ ఉన్నా ఈరోజు నేటికి కూడా కార్మికులకు వేతనాలు అందక అనేక రకాలైనటువంటి ఇబ్బందులు కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. గత నెల జీతము సమ్మెకాలం వేతనాన్ని కట్ చేసి వేసినటువంటి పరిస్థితి గత నెల వేతనం